క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ అండ్ వెరిఫికేషన్ ఇంకా ఎవరికన్నా కంప్లీట్ అవ్వకపోతే మీరు ఎవరు కూడా వర్రీ అయితే అవ్వద్దు, ఎందుకంటే డేట్ అయితే ఎక్స్టెండ్ చేశారు. సో మీరు ఆ ప్రాసెస్ అయితే కంప్లీట్ చేసుకోండి. ఇంకా మీకు ఏదన్నా వర్రీ అవుతున్నా, మీకు ఏదన్నా భయం ఉన్నా, లేదు అంటే ఏదన్నా డౌట్ ఉన్నా కానీ మీరైతే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి, నేనైతే రెస్పాండ్ అవుతాను. అండ్ ఈ వీడియోలో వెబ్ ఆప్షన్స్ లిస్ట్ అనేది ఎలా ప్రిపేర్ చేసుకోవాలనే దాని గురించి తెలుసుకుందాం. మాన్యువల్ వెబ్ ఆప్షన్స్ లిస్ట్ అనేది చాలా మ్యాండేటరీ, ఇది చాలా ఇంపార్టెంట్. ఈ మాన్యువల్ వెబ్ ఆప్షన్స్ ఎంట్రీ ఫామ్ అనేది మీరు రెడీ చేసుకోకుండా మీరు డైరెక్ట్ గా వెబ్సైట్ లోకి వెళ్ళి వెబ్ ఆప్షన్స్ ఇద్దాము అనుకుంటే మాత్రం మీరు చాలా కష్టపడాల్సి వస్తుంది, చాలా ఇబ్బంది పడతారు. సో ఆ కష్టం వద్దు, ఆ ఇబ్బంది వద్దు అనుకుంటే ఈ వీడియో కంప్లీట్ గా చూడండి. వెబ్ ఆప్షన్స్ లిస్ట్ అనేది మాన్యువల్ గా సింపుల్ గా ఎలా రెడీ చేసుకోవాలనేది నేనైతే మీకు ఈ వీడియోలో చూపిస్తాను. అండ్ వెబ్సైట్ లోకి వెళ్ళిపోదాం. మీరు మాన్యువల్ వెబ్ ఆప్షన్స్ లిస్ట్ రెడీ చేసుకోవాలి అంటే ఏదన్నా ఒక ప్రిడక్టర్ యూజ్ చేసుకుంటే మీ యొక్క మాన్యువల్ లిస్ట్ రెడీ చేసుకోవడం అనేది చాలా ఈజీ అవుతుంది. నేనైతే విద్యా విజన్ వాళ్ళ ఏపీ ఈసెట్ కాలేజ్ ప్రిడక్టర్ 2021 అయితే యూజ్ చేసుకుంటున్నాను. మీరు ఈ వెబ్సైట్ లో ఇది యూజ్ చేసుకోవాలి అంటే మీరైతే లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. ఆ లాగిన్ ఎలా అవ్వాలి ఏంటి అనేది నేను ఇంత ప్రీవియస్ గానే ఒక వీడియో చేశాను, అంటే హౌ టు యూజ్ ప్రిడక్టర్ అని. అండ్ అదేవిధంగా వాట్ నెక్స్ట్ అని ఒక వీడియో చేశాను, మీ రిజల్ట్ రాగానే ఈ యొక్క వెబ్ ఆప్షన్స్ ఎలా రెడీ చేసుకోవాలి ఏంటి, తర్వాత సర్టిఫికేట్స్ గురించి, వీటి గురించి చేశాను. ఈ సర్టిఫికేట్స్ గురించి వదిలేస్తే మీరు వెబ్ ఆప్షన్స్ కాలేజీని ఎలా చూస్ చేసుకోవాలి, ఎలా ఈ యొక్క వెబ్ ఆప్షన్స్ లిస్ట్ రెడీ చేసుకోవాలని డీటెయిల్ గా దాంట్లో అయితే చెప్పాను. ఆ వీడియో కూడా మీరైతే ఎవరైనా చూడకపోతే చూడండి. ఇప్పుడు ప్రెసెంట్ ఈ వీడియోలో వస్తే లిస్ట్ ఎలా రెడీ చేసుకోవాలనేది చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఈ యొక్క ప్రిడక్టర్ లో మీ డీటెయిల్స్ అయితే ఫిల్ చేయండి. అయితే ఒక్క పని చేయండి, ఇక్కడ ఈసెట్ ర్యాంక్ దగ్గరకు వచ్చేసరికి మీ ర్యాంక్ 500 అనుకోండి, ఒక 50 తగ్గించి ఇక్కడ ఫిల్ చేయండి ర్యాంక్. కానీ అలా ఇచ్చి మీరు ఏం చేస్తారు అంటే సబ్మిట్ పైన క్లిక్ చేయండి. సబ్మిట్ పైన క్లిక్ చేస్తే మీకు ఇలా లిస్ట్ అనేది వస్తుంది. ఓకే రైట్. ఈ లిస్ట్ లో మేబీ కొన్ని కాలేజెస్ టాప్ కాలేజెస్ కిందకి వెళ్ళిపోయి ఉండొచ్చు, లేదంటే కొన్ని అంత మెరిట్ లేని కాలేజెస్ టాప్ లో కూడా ఉండొచ్చు. ఎందుకంటే లాస్ట్ ఇయర్ ఎవరైతే స్టూడెంట్ ప్రిఫర్ చేశారో దాన్ని బేస్ చేసుకొని ఈ లిస్ట్ అయితే మీకు చూపిస్తుంది ఇక్కడ. సో మీరేం చేయాలంటే ఈ లిస్ట్ వచ్చిన తర్వాత ఈ కాలేజెస్ యాస్టీస్ గా ఒక పేజీలో అయితే రాసుకోండి. దాంట్లో సీరియల్ నెంబర్ ఉండాలి, కాలేజీ కోడ్ ఉండాలి, కాలేజ్ నేమ్ ఉండాలి, అదేవిధంగా బ్రాంచ్ ఉండాలి, ర్యాంక్ ఉండాలి. ఈ 5 ఉండేటట్లు చూసుకోండి. ఈ 5 ఉన్న తర్వాత నెక్స్ట్ ఇంకొక పేపర్ తీసుకొని మీరు బ్రౌజ్ చేయండి నెట్ లో. బ్రౌజ్ చేసి కాలేజీ యొక్క, లేదు అంటే నేను ఆల్రెడీ ప్రొసీజర్ చెప్పా ఎలా కాలేజీ చూస్ చేసుకోవాలని ఒక వీడియోలో, ఆ వీడియో డిస్క్రిప్షన్ లో ఇస్తానని చెప్పాను కదా, ఆ వీడియో చూడండి ఎలా చూస్ చేసుకోవాలనేది మీకు అర్థమవుతుంది. లేదా మీరు ఎగైన్ ఒక సపరేట్ ఇంకొక పేపర్ తీసుకొని మీరేం చేస్తారంటే మీకు తెలిసినంత వరకు మీ ఫ్రెండ్ సర్కిల్ వాళ్ళు కానీ లేదంటే అదర్ రిసోర్స్ వాళ్ళు కానీ మీకు తెలిసిన ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకొని మీరేం చేయాలంటే మళ్ళీ ఈ యొక్క లిస్ట్ ని రీరైట్ చేయండి. ఓకే, సీరియల్ నెంబర్ 1 టాప్ కాలేజీ ఇవ్వండి, తర్వాత సీరియల్ నెంబర్ 2 నెక్స్ట్ టాప్ కాలేజీ, అలా మీరైతే ఒక లిస్ట్ అయితే రెడీ చేసుకోండి. అండ్ టాప్ కాలేజెస్ ప్లేస్మెంట్ రికార్డ్, ప్లేస్మెంట్స్ ఎలా అయినాయి ఏంటి, హైయెస్ట్ ప్యాకేజీ ఎంత, ఎంతమంది ప్లేస్ అయ్యారు, ఇవి ఈ డీటెయిల్స్ నేనైతే ఈరోజు ఈవినింగ్ లేదంటే రేపు మార్నింగ్ వీడియో అయితే అప్లోడ్ చేస్తాను. సో ఆ వీడియో కూడా మీరు బేస్ చేసుకొని ఈ యొక్క లిస్ట్ లో టాప్ పైకి కిందకి అడ్జస్ట్మెంట్స్ అయితే ఆప్షన్స్ ని చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.